కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ఈ నెల 25న గుంటూరు నగరానికి రానున్నారని కాంగ్రెస్ పార్టీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్వలి వెల్లడించారు. ఇండియా కూటమి ఎంపీ అభ్యర్థి జంగాల అజయ్ కుమార్ తో కలిసి మస్తాన్వలి బుధవారం కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా కార్యాలయంలో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి అవినీతి అక్రమాలను ప్రోత్సహిస్తుంటే కేంద్రంలో మోడీ కులాలు మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు లింగంశెట్టి ఈశ్వరరావుతో పాటు సిపిఐ నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి శర్మిలారెడ్డి గారు రేపు గుంటూరు నగరానికి వచ్చేస్తా ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియా కూటమి నుంచి పోటీ చేసేటటువంటి అందరూ సిపిఐ పార్లమెంట్ అభ్యర్థి, మంగళగిరి నుంచి సిపిఎం అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న తాడికొండ, మరి అట్లానే కొల్లూరు, తెనాలి, గుంటూరు వెస్ట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులతో పాటుగా యావత్ కాంగ్రెస్ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని శ్రీ షర్మిలారెడ్డి గారి యొక్క కార్యక్రమం ఇవాళ షర్మిలారెడ్డి గారు ఒక సమాధానం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్న అవినీతి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి లోపాయికారిగా నరేంద్ర మోడీ గారికి ఏ విధంగా వ్యాపార భాగస్వామి, రాజకీయ భాగస్వామిగా ఉన్నాడో చాలా క్రిస్టల్ క్లియర్గా మరి ప్రశ్నిస్తూ ఉంటే సమాధానం చెప్పలేనటువంటి పిరికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేని జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉంటారు. సలాదాల చేత, తోకల చేత సమాధానం కాదు, కానీ గుడ్డగాల్సి నెత్తి మీద వేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. రాహుల్ గాంధీ గారు దేశంలో, నరేంద్ర మోడీ గారు దేశాన్ని భారత్ తోడో, భారత్ని పేద భారతదేశంగా, ధనిక భారతదేశంగా, మతం పేరు మీద, కులం పేరు మీద, భాష పేరు మీద, రంగు పేరు మీద, చివరకు తినే తిండి పేరు మీద, కట్టుకునే బట్టల పేరు మీద కూడా ఈ దేశాన్ని చీల్చి బలహీనపరచాలనే ప్రయత్నం, భారతీయుల మధ్య ఒకళ్ళ మీద ఒకళ్ళకి విషాన్ని చెప్పి ఘర్షణ సృష్టించాలనేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే శ్రీ రాహుల్ గాంధీ గారు భారత్ జోడో, భారతీయులందరూ ఒక్కటే, భారత జాతి ఒక్కటే, అన్న, మామ, బాబాయ్, పిన్ని అనేటటువంటి ఒక ఐక్యమత్యంతో పనిచేసేటటువంటి శ్రీ రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానం. ఇది సిద్ధాంతపరమైనటువంటి పోరాటం నడుస్తుంది దేశంలో. ఇండియా కూటమిలో 17 పార్టీలు కూటములు ఏర్పడిపోయినాయి.